అండి నమస్తే, వెల్కమ్ టు శాంతి కిచెన్. ఈరోజు రెసిపీ అటుకులతో వడలు అన్నమాట. ఈ వడలు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ముందుగా ఒక కప్పు అటుకుల్ని తీసుకోవాలి. తీసి ఒకటికి రెండు సార్లు బాగా కడిగి ఒక 5 నిమిషాలు సైడ్ కుంచుకోవాలి. ఇలా 5 నిమిషాలు సైడ్ కుంచాక అటుకులు ఇలా బాగా మెత్తబడ్డాక చేత్తోనైనా ఇలా మెదుపుకోవచ్చు, లేదంటే ఇలా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ జార్లో ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక అలాగే కొంచెం కొంచెం పెరుగును కూడాను వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఒక కప్పు అటుకులకి 1/2 కప్ పెరుగుని వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 స్పూను జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి 2-3 స్పూన్ల బియ్య పిండిని వేసుకోవాలి. మరి ఎక్కువ బియ్య పిండి కాకుండాను 1-3 స్పూన్ల బియ్య పిండిని ఇలా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా గారెల పిండిలా కలుపుకోవాలి, మరి పలచగా కాకుండాను చూసుకోవాలి. ఇలా కలుపుకున్నాక అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ కూడాను వేడి చేసుకోవాలి. ఆయిల్ ఇలా కొంచెం వేడయ్యాక చేతి కొంచెం నీరుతో తడి చేసుకుంటూ కొంచెం కొంచెం పిండిని తీసుకుని ఇలా గారెల్లా తయారు చేసుకోవచ్చు. ఇలానే అన్ని కూడాను ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసి 2-3 నిమిషాల తర్వాత వీటిని రెండో వైపుకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన వెంటనే రెండో వైపుకి తిప్పుకుంటే గారెలు అనేవి కరెక్ట్గా రావు కాబట్టి కొంచెం సేపు అయ్యాక ఇలా రెండో వైపు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ గారెలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసుకోవాలి. అలాగే మిగిలిన పిండితో ఇలా గారెలు అనేవి వేసుకోవచ్చు. ఇలా అన్ని గారెలు కూడాను తయారు చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈవినింగ్ అయినా లేదంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇలా తయారు చేసి పెట్టారంటే చాలా హ్యాపీగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.